ఇన్నాళ్ళు చక్కగా గ్రీన్ జోన్స్ గా ఉండి కరోనాను కట్టుదిట్టం చేసిన తెలంగాణ గ్రామాల్లో ఇప్పుడు కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. పరాయి గ్రామస్తులను ఊళ్ళోకి రానివ్వకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసుకుని కాపలా కాసిన గ్రామస్తులు ఇప్పుడు కరోనా మహమ్మారి బారిన పడి విలవిల్లాడుతున్నారు. అసలు ఎందుకైంది ఇలా? అంత చక్కగా తమను తాము కాపాడుకున్న పల్లె జనం ఇప్పుడు పట్టించుకునే నాదుడు లేక నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? చికిత్స కోసం అటు నగరానికి పోలేరు, ఇటు పల్లెల్లో వీరి కోసం పెద్దగా ఏర్పాట్లు లేవు. ఉన్నట్టుండి అసలు పల్లెల్లో ఏం జరిగింది? దీని వెనుక ఉన్న కారణమేంటి? ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమేనా, లేక మహమ్మారి సహజ సిద్ధంగానే వ్యాపిస్తోందా? చివరకు ఏం జరగబోతోంది? ఈ విషయంపై ఇన్డెప్త్ లోతుగా పరిశీలించింది. మీకు తెలుసా, మార్చి 2న తొలిసారిగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు కరోనా అంటే జనం పెద్దగా భయపడలేదు. అదేదో అమెరికా చైనాల మధ్య జరుగుతున్న ఓ వివాదంగానే అంతా భావించారు. ఆపై మన దేశానికి విమానాల్లో వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులు కరోనా వ్యాధిని భద్రంగా తీసుకువచ్చి మనకు పరిచయం చేశారు. ఇప్పుడున్నవి జాగ్రత్తలు అప్పుడు నిజంగానే లేవు. కారణం, అప్పటికింకా కరోనా గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. కేవలం చైనా నుంచి ఓ అంతు చిక్కని వ్యాధి వచ్చి మనల్ని అతలాకుతలం చేస్తుందని, చికిత్స లేని ఆ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రమే మనమంతా భావించాం. ఆ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే పోను పోను వ్యాధి తీవ్రత, అది వ్యాపిస్తున్న తీరు, మరణాలతో జనంలో భయం మొదలైంది. ఆ తరువాతే నియమాలు, నిబంధనలు, లాక్డౌన్లు, సేఫ్ డిస్టెన్సింగ్లు వంటి కఠిన నిర్ణయాలు అమలు కాబడ్డాయి. మూడు నెలల లాక్డౌన్ కాలంలో నగరాలు, పట్టణాల కన్నా గ్రామాల్లోని ప్రజలే ఎక్కువగా జాగ్రత్తగా ఉన్నారు. ఉన్నంతలో కరోనాను తమ వైపు రాకుండా చూసుకోగలిగారు. అందులో ఏ అనుమానమూ లేదు. అయితే వచ్చిన చిక్కల్లా సడలింపుల వల్లే. అందులో మొదటిది మద్యం అమ్మకాలు. నెలల తరబడి డ్రింక్ చేయని మందుబాబులు ఒక్కసారిగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. వైన్ షాపుల ముందు క్యూలు కట్టారు. ఎర్రటి ఎండలో ఓపిగ్గా తమ వంతు వచ్చేదాకా ఎదురుచూశారు. షాపువాడు గీసిన గుండ్రటి వృత్తాలలో నిలబడి బాటిల్ కొనుక్కున్నారు. చాలా మంది అక్కడికక్కడే సంబరాలు కూడా చేసుకున్నారు. దాంతో సోషల్ డిస్టెన్సింగ్ కాస్త భగ్నమైపోయింది. కరోనా వ్యాప్తికి ఈజీ మార్గం ఏర్పడింది. ఒక్కచోటే జనం గుమికూడడం అంటూ జరిగితే కరోనా ఊరుకుంటుందా? సరిగ్గా తన పని తను చేసుకుంటూ వెళ్లిపోయింది. రెండు పెగ్గులు పడగానే ధైర్యం ముంచుకువచ్చి కరోనాతో డైరెక్ట్ ఫైట్కు సిద్ధమయ్యారు మన మందుబాబులు. ఇంకేం, అక్కడి నుంచే వారి వారి కుటుంబాలకు, సన్నిహితులకు, స్నేహితులకు మహమ్మారి వ్యాపించడం మొదలైంది. ఇక ఆపై వచ్చిన మరో సడలింపు ప్రజా రవాణా శాఖ. పల్లెల్లో బస్సులే జీవనాడిగా తిరుగుతాయి. బస్సులు మొదలవగానే బాగానే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేశారు. శానిటైజర్లు, మాస్కులు విధిగా ధరించారు. పోను పోను బస్సు ఎక్కేవాళ్లు పెరుగుతూ ఉండడం, ప్రారంభించిన బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం కారణంగా బస్సుల్లో జాగ్రత్తలు కనుమరుగవడం మొదలయ్యాయి. అలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కరోనా బస్సుల కన్నా వేగంగా పరుగులు తీసింది. బస్సులు, పల్లెల్లో ఎక్కువగా నడిచే 7-సీటర్లు, జీపులు, షేర్ ఆటోలు కరోనాను తమ శక్తి వంచన లేకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోసుకుపోయాయి. ఇక్కడ మరో విషయం గురించి చెప్పుకోవాలి. నిజానికి లాక్డౌన్ కారణంగా నగరాల్లో జనానికి ఉపాధి పోయింది. వలస జీవులు ఎక్కువ కాలం ఉండలేక పల్లెలకు తరలిపోయారు. మరోసారి లాక్డౌన్ విధించబోతారేమో అన్న వార్త లీక్ అవడంతో జనంలో కలకలం రేగింది. మళ్లీ దొరుకుతుందో లేదో అన్న భయంతో కార్టన్లు కార్టన్లుగా మద్యం కొనుగోలు చేశారు. దాదాపు ఒక్కరోజే 100 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. వారంతా పల్లెల్లోని తమ ఇంటి బాట పట్టారు. అలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల గ్రామాలకు కరోనాను కూడా తమ వెంట మోసుకుపోయారంటే అతిశయోక్తి కాదేమో. అలా నగరాల నుంచి వచ్చిన వారితో పల్లెల్లో కరోనా వేగం పెరిగింది. నగర జనం పట్టించుకోనితనం జనానికి శాపంగా మారింది. ఇప్పుడది అన్కంట్రోల్డ్గా అదుపుతప్పి విస్తరిస్తోంది. గ్రామాల్లో వైద్యం అంతంత మాత్రమేనని తెలిసిందే. ఏదైనా జబ్బు చేస్తే కాస్త దూరంగా ఉండే పట్టణాల్లోని ఆర్ఎంపీ వైద్యులే అక్కడి వారికి దిక్కు. లేదంటే స్థానికంగా అందుబాటులో ఉండే ఆశా వర్కర్లే దిక్కు. కానీ వారందరికీ సరిపడా మందులు అందుబాటులో లేవు. ముఖ్యంగా మాస్కులు, పీపీఈలు ప్రభుత్వం నుంచి చాలినంతగా గ్రామీణ వారికి సప్లై కావడం లేదు. దాంతో కరోనా మాట వినగానే వారంతా ఆమడ దూరం పారిపోతున్నారు. కోరి కోరి ప్రమాదం తెచ్చుకోవడం
ఎవరికి మాత్రం ఇష్టం చెప్పండి? డబ్బున్న ధనవంతులు నగరాలకు పట్టణాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటూ ఉండగా అమాయక పల్లెజనం మాత్రం దేవుడిపై భారం వేసి దొరికిన టాబ్లెట్ మింగుతున్నారు. కరోనా రికవరీ రేటు పుణ్యమా అని 4 రోజులు కష్టాలు పడినా తర్వాత కోలుకుంటున్నారు. ఇతర జబ్బులున్నవారు పెద్ద వయసు వారు మాత్రం పిట్టల్లా రాలిపోతున్నారు. మరి ప్రభుత్వం వీరి సమస్యలకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. చూశారుగా, ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.